వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం ఎంతో హెల్తీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్స్ రాయి లడ్డు అండి ఈ లడ్డు ప్రిపేర్ చేయడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ వేడికిన తర్వాత ఒక పదిహేను బాదం పదిహేను కాజు రెండు స్పూన్ల పల్లీలు ఇవన్నీ వేసేసుకొని సిమ్ మీద పెట్టుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు వేంపుకోవాలండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను నువ్వులు కూడా చిట్టుపట్టగానే వేగేంత వరకు వేంపుకోవాలండి అలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని కొద్దిగా చల్లగా కానివ్వాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో హాఫ్ కప్పు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను బాంబే రవ్వ ఈ ఉప్మా రవ్వ పచ్చివాసన పోయేంత వరకు వేంపుకోవాలండి చూడండి రవ్వ మొత్తం వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో వన్ కప్ పిండి వేసుకుంటున్నాను రాగి పిండి రవ్వలు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత స్టవ్ మీదనే పెట్టుకొని రాగి పిండి కలర్ మారేంత వరకు వింపుకోవాలి చూడండి పిండి కొద్ది కొద్దిగా కలర్ మారిపోతుంది మొత్తం వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో హాఫ్ కప్ ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి తూరు మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయింపుకోవాలండి చూడండి ఎండు కొబ్బరి మొత్తం వేగిపోయింది కొద్దిగా కలర్ మారిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లగా కానివ్వాలి మనం ఫస్ట్ వేయింపుకున్న కాజు బాదంలు ఉన్నాయి కదా ఆ మిక్సీ జార్లో వేసేసుకొని పౌడర్ లెక్క ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్లో మనం ఇందాక వేంపుకున్న రాగిపిండి మిశ్రమాన్ని వేసుకుంటున్నాను ఇలా వేసేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ఆఫ్ వరకు వేసుకోవాలండి ఒక హాఫ్ మిక్సీ జార్లో ఉంచుకోవాలి ఈ హాఫ్లో వన్ కప్ బెల్లం వేసేసి మిక్సీ పట్టుకోవాలి బెల్లం బాగా మిక్సీ పట్టేసుకొని ఇదంతా ఒక బౌల్లో వేసేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం బౌల్లో వేసేసుకున్న తర్వాత మనం ఇందాక పౌడర్ చేసుకున్న బాదం పౌడర్ కూడా వేసేసుకున్నాను హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డూలలో చుట్టుకోవాలి నెయ్యి వేయడం వల్ల లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయండి మనకి లడ్డూలు వన్ మంత్ వరకే నిల్వ ఉంటాయండి ఈ విధంగా లడ్డులా చుట్టేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకో పెట్టుకోవచ్చండి ఇదే విధంగా అన్ని లడ్డూలు చుట్టేసుకోవాలండి ఎంతో టేస్టీ అయిన హెల్దీ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్